ఎక్స్ట్రా జబర్దస్త్. ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు దేనికి? నీ లైఫ్ ని సెట్ చేద్దామని. ఇది దుంపదేగా, నా లైఫ్ ని మీరు సెట్ చేస్తారా? నాకేంటి, జబర్దస్త్ చేస్తూ నేను బ్రహ్మాండంగా ఉన్నాను కదా. అసలు నువ్వు జబర్దస్త్ ఎందుకు చేస్తున్నావు? దేనికేంటి? కామెడీని నిలబెట్టడానికి, ప్రజలకి ఆహ్లాదాన్ని పంచడానికి, పడిపోతున్నటువంటి పంచుని పైకి లేపడానికి కాకుండా నాలుగు రాళ్ళు వెనకేసుకోవడానికి. నువ్వు నీ నాలుగు రాళ్ళని వెనకేసుకోవడం కోసం జనాలతో చాలా రాళ్ళు వేపించుకుంటున్నావు. మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు మనం? ఓ మై గాడ్, దొంగతనం చేస్తున్నావా? అంటే రేపటి నుంచి నాకు కార్లుంటాయి, బిల్డింగ్లుంటాయి, పనోళ్ళు ఉంటారు, నేను చాలా హ్యాపీగా ఉంటాను అన్నమాట. నువ్వేమో కానీ ఈటీవీ ప్రేక్షకులందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు. నీకు విషయం చెప్పనా, మొన్న నేను ఒక బ్యాంకు రాబరీ చేశా. భద్రంగా ఉండాలని దోచుకున్న బ్యాంకు లోనే పెట్టా, దొంగతనం చేయడం చాలా కష్టం. ఏదో మీరు ఏదో ఈజీగా అనుకుంటారు కానీ మన ముగ్గురం దొంగతనం చేస్తున్నాం అంటే ఓకే ఓకే. మరి బుడ్డ దాన్ని ఎందుకు పట్టుకున్నాం మన గ్రూప్ లో? ఇది బయటికి వెళ్తే దీన్ని ఎవరో ఒకరు ఎత్తుకుంటారు కానీ ఇదే మోసిద్ది. ఏం మోస్తావు నువ్వు? ఇంత పెద్ద స్కిట్ ఎత్తుతున్నా అది సరిపోదా? స్కిట్ ఎత్తుతున్నా అది సరిపోదా? ఓలా తీరింది అలాగే. కొబ్బరి నూనె రాసుకోవాలి. దొంగతనానికి వెళ్తాం కదా, ఒకవేళ పట్టుకున్నా గాడి జారిపోతాం కదా. అలా అయితే స్కిట్టి చేసి బయటకు వచ్చేటప్పుడు ఇంత రాసుకోవాలి కొబ్బరి నూనె. పనికి మాలిన పనికి మాలిన. దొంగతనానికి వెళ్ళేటప్పుడు మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలంటే రిబ్బన్లు గోగం మనం గుర్తుపట్టకుండా ఉంటే ఇవి కట్టుకోవాలి. ఇప్పుడు మనం పిల్లు లాగా వెళ్ళాలి. చాలు ప్రోమోల పడిందా ఈ మధ్య, దీన్ని ప్రోమో బేబీ అంటున్నారు సార్. ఆ రాజకుమార్ గారు 10 ప్రోమో పంచులు రాస్తాడు, అవి మాత్రం బట్టి బట్టి స్టేజ్ మీద ఇట్టా ఉంచుంటది ఇది. దొంగతనానికి వెళ్దాం ఓకేనా? లేదు లేదు లేదు, మనమే ఇంటి దగ్గరకు వచ్చాము. ఇంత కష్టపడి స్కిట్ని పైకి తీసుకొస్తే పడుకోబెడుతున్నావు నువ్వు, తాళ వేసుందిరా. అలా అంటే రాదు, బుర్ర బుర్ర ఉపయోగించాలి. దొంగతనానికి వచ్చిన దొంగతనం చేయాలి. ఏం చేస్తున్నావు నువ్వు? నెయిల్ పాలిష్ చేసుకుంటున్నా. మనం దొంగలమే, ఇక్కడ బంగారం ఎక్కడ ఉందో చూడండి. దెబ్బకి స్టేజ్ మీద 3 సంవత్సరాలు బతుకుతాను. వజ్రాలు వజ్రాలు టైం పక్కా. అందరూ తల ఒక వెళ్ళిపోండి. అన్నా ఇక్కడ కాపాడన్నా.
మాట్లాడవి. కిటికీలో నుంచి ఎవరైనా చూస్తున్నారా చూపు, దొంగతనం బాగా చేయాలి, అర్థమైందా? మీకు తెలియట్లేదురా దొంగతనం ఎలా చేయాలో? ఆ బీరువాలో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయేమో వెళ్ళి చూడు. మనం దొంగతనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దొంగతనం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా శ్రద్ధగా చాలా అనుభవపూర్వకంగా ఉండాలి. చిన్న బాబయ్యా ఈడు బీరువాలు తెవడాలు అన్నారా తెలియక ఇన్ని టెన్షన్ల మధ్య ఇంటికి దొంగతనానికి వచ్చినప్పుడు దొంగతనమే చేయాలి, అర్థమైందా? మనం దొంగలమే. చూసావా నా టీమ్ లో పనికొచ్చేది ఎవరన్నా ఉంటే యోధానే రా, మేము వెళ్ళి బ్యాగులు పట్టుకొస్తాం, వాటి నువ్వు చెరిసోకం చేసేసి. అరే ఇందులో చెరిసోకం వేసి. అరే ఏం చేస్తున్నావురా నువ్వే కదా చెరొక్కటి సగం చేయమన్నా సగం చేయమన్నా. 50 లక్షలు సరిసగం అంటే 25 లక్షలు మీకు, 25 లక్షలు నాకం రా. ఏంటి రక్తం వస్తుందే తల పగిలి స్టేజీని మేసేసే పంచులకి నేనేమో కోమోలోకి వెళ్తున్నా, మీరేమో ప్రోమోలోకి వెళ్తున్నారే రోజు రోజుకి. అదండి ఈ ఇంట్లో దొంగతనం వర్కౌట్ అవ్వలేదు, వేరే ఇంట్లో దొంగతనం వర్కౌట్ చేద్దాం సార్. మేమంతా నేహాన్ రాకేష్ అనేది సెట్ చేసా, ఇప్పుడు సెట్ అవ్వాల్సింది మనమే, ఒక డ్రామా చేద్దాం. కావాలంటే అడగండి సార్, అడగండి సార్. ఏంట్రా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? అలా నేను కిడ్నాప్ చేయలేదు, ఏమో చెప్పండి రా మీరు అందరూ. వాడు కిడ్నాప్ చేస్తే ఇలా ఇలా అనండి, లేదంటే ఇలా ఇలా అనండి, అర్థమవుతుంది. నేనేం చేయలేదు సార్. అవునా ఏమే మీరు అరెస్ట్ అంటున్నాడే, నువ్వేం చెప్పావు నాకు అర్థమైంది, పదండి సార్. రాకేష్ అన్నయ్యని ఎలాగో అలా సెటిల్ చేసేసా, ఎలా కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్రలు, చేతి నిండా పని. ఇప్పుడు నెక్స్ట్ యమహో యోధా మాజిక్ నేహన్ డమ్ము దేవేనా డమ్ము దేవేనా పాట వేసుకోండి. గున్న గున్న మామిడి ఇల్ల గున్న మామిడి తోటకి తెలుగు ఇండస్ట్రీకి త్వరలో ఇల్లేరి డైరెక్టర్ రాబోతుంది. ఎవరు మేడం? నేనే జోకేసే నాని నాని. రష్మి నవ్వవే నవ్వవే నవ్వుతున్నాను వే. స్క్రిప్ట్ పేపర్ ని అచ్చం చేపించమని ఇచ్చాను, చేపించావా? అచ్చన చేసే సినిమా ఇట్టు అదే ఉంది లేస్తే పంపిడిత్తు అందుకే ఉండి లేసేసా. దేవుడా అయ్యో కొన్ని జిరాక్స్ తెప్పించావా? అక్కడ కరెంటు లేదంట అందుకే బుద్ధి పేపర్లు ఇచ్చాడు. అయ్యో ఇప్పుడు నేను సినిమా ఎలా తీయాలి? వాడిని పెట్టి తీయడానికి స్క్రిప్ట్ పేపర్ కావాలి, తీసండి తీసండి. నిన్ను నా అసిస్టెంట్ గా పెట్టుకున్నాను చూడు, నాది నాది బుద్ధి తక్కువ. నిన్ను డైరెక్టర్ గా
పిలిచావా? వస్తున్నాడు మేడం, వస్తున్నాడు, వస్తున్నాడు. మన షూటింగ్ స్పాట్ లో అడుగు తినే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఈ 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోమని చెప్పు. బాబు బాబు, సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాక నన్ను బాబు బాబు అని పిలుస్తున్నారు, క్రేజీ అయితే చెప్పండి మేడం. ఈ డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళు. మీరు పొరపడ్డట్టున్నారు, ఈ సినిమాలో నేనే హీరోని. అబ్బా తెలుసబ్బా, కూర్చో కూర్చో. అయ్యో ఈ సినిమాలో నేనే తెలుసబ్బా, కూర్చోపో కూర్చోపో. రష్మి నీకు తెలియదు అనుకుంటా, ఈ సినిమాలో నేనే హీరోని. అబ్బా పక్కకి పో పక్కకి పో. సార్ గాడ్ ప్రామిస్ సార్, ఈ సినిమాలో నేనే సార్ హీరోని. అమ్మా నేనే హీరోని. అమ్మా జోక్ లేదురా, పోయి పంచు. మన సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, పిలిచావా? మనం కలిపి పంపిస్తా కదా మేడం, అది నా రేంజ్ కాదని ఆటోలో వస్తున్నారు. ఎంతున్నా సరే, ఎంతున్నా ఆయనకి సింపుల్ సిటీ. గ్రేట్ గ్రేట్, రా బాబు. బిస్కెట్ ఇచ్చావు కదరా, చాలా ఎర్లీగా స్టార్ట్ చేసాడు. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ సార్, థాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఓకే సార్, ఓకే నాన్న, ఓకే ఓకే నాన్న, ఓకే. నువ్వు నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నువ్వు పేకప్ అనొద్దని నీకు రోజా గారికి చెప్పినట్టు చెప్పా. అదేంటి చిలకకి చెప్పినట్టు అంటదిగా. రోజా గారిని మించి అందంగా ఏమైనా చిలుకు ఉంటుందా? సరే మనం ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేద్దామా? ఓయ్ నిన్నే అడిగేది, పోస్టర్ రిలీజ్ చేద్దామా? సార్ ఓకేనా సార్, మనం రిలీజ్ చేద్దామా? ఓకే. ఎందుకు వచ్చాడ్రా దేవుడా, ఇదేం టైటిల్ అండి? హీరో చాలా కష్టపడతాడు, అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడ్రా దేవుడా అని. కిందకి సబ్ టైటిల్ ఏంటి? అయిపోతే లేపండి. ఏంటి అంటే పోతే నలుగురు లేపండి అని అర్థం. నలుగురు లేపండి అని అర్థం. పోతే నలుగురు లేపండి, ఇదేదో. నేను హీరో అయితే సినిమా థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుల్ని సినిమా అయిపోయాక లేపండి అన్నట్టు ఉంది. సర్లేరయ్యా కూర్చో. ఓకే మేడం. సార్ మీరు కూడా కూర్చోండి సార్. ఎంత చెత్తగుందో చెప్పనా సార్, అసలు ఎంత బాగుందంటే, అసలు ఎంత బాగుందంటే. దీవనా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయ్. అది సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? నువ్వు కొండల నుంచి అడవిలోకి వెళ్తావు, అడవిలో నుంచి గుట్టలు ఎక్కుతావు, అక్కడ నుంచి సముద్రం లోపలికి వెళ్ళి ఇక్కడ ఆగుతావు. నీ అభిమానం వచ్చి నీ మీద పూలు చల్లుతాడు. సూపర్ మేడం, సీన్ అంటే ఇలా ఉండాలి మేడం. సార్ సార్ ఓకేనా సార్? ఓకే ఓకే. కెమెరామ్యాన్ రెడీయా? రెడీయా హీరో? ఒరే నిన్నేరా, నిన్నే రా అనేది. ఓకేనా సార్? మీరు రెడీయా సార్? రెడీ. పొరపడుతున్నారు మేడం, నేను యాక్చువల్లీ హీరోని, వాడు జూనియర్ ఆర్టిస్ట్ అండి. ఈ డైలాగ్ చెప్పి చెప్పి బోర్ కొట్టింది. పా రోలింగ్ యాక్షన్. అర్థం కావట్లేదు అయ్యా, నేను హీరోని, వాడు జూనియర్ ఆర్టిస్ట్ అండి. కూర్చోండి కూర్చో కూర్చో. మేడం మీరు పొరపడుతున్నారు, యాక్చువల్లీ నేను, అసలు నేను హీరోని. మీరు ఒక డైలాగ్ చెప్తే అందరికి దిమ్మ తిరిగిపోయింది సార్. ముందున్న నోడు తిరుగుతుందా, నోడు తిరుగుతుందా? సరేగా నువ్వు చెప్తావుగా. చెప్తాను.
చెప్తాను మేడం. నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నాతో పెట్టుకుంటే నేను చెప్తున్నాను విను, నాతో పెట్టుకుంటే కృష్ణా నదిలో పారేది నీరు కాదు నెత్తురు. నేనేమో హీరోని, మీకు ఆ విషయం అది కాదే నేను చెప్తుంది. ఈసారి సాంగ్ డాన్స్ చేస్తారా? డాన్స్ నాకు ఈజీగా ఉంటుంది. అన్ని ఈజీ అనుకోదు, ఓకేనా? చేసి చూపి. ఓకే మేడం. చేస్తాడు మేడం, మీకు అర్థం కావట్లే, మీరు పొరపడ్డారు. ఇక్కడ ఈ సెట్ లో నేను హీరోని, వాడు జూనియర్ ఆర్టిస్ట్ అండి. మేడం నాకు వద్దు మేడం, నాకు ఇన్సల్ట్ అయింది, మీరు వేరే సీన్ లో వెళ్ళిపోయి నాకు తెలియక అడుగుతాను. మేడం నచ్చలేదంటే రేపు చేద్దాం మేడం. ఓకే బాయ్ మేడం. ఈ జోడికి వస్తున్నా. సరే ఫైట్ సీన్ చేద్దామా? ఫైట్ సీన్ ఇది బాగుంటుంది నిజంగా. ఇక్కడ మార్కులు కొట్టేస్తాను, ఎవరు ఏంటో చూసుకుందాం. ఫైట్ మాస్టర్ రండి. ఇవి చేసి కదరా నేను ఇంకా ఇక్కడే ఉంది, నేను ఇంకా ఇక్కడే ఉంది. నాకు అద్భుతమైన ఫైట్ కావాలి. మరి నన్ను ఎందుకు పిలిచారు మేడం? కత్తితో పడవాలి. ఓకే రోలింగ్ యాక్షన్. మేడం వాడు నిజంగా నా మీద పగ పెట్టి గుచ్చేశాడు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. నిజంగా గుచ్చేశాడు, హాస్పిటల్ తీసుకెళ్ళండి మేడం. పక్కెళ్ళ మేడం. అబ్బా కళ్ళ ఏదో పడింది. అయ్యో ఇంకా చూస్తారేంట్రా, హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. డైరెక్టర్ గారు నేనే డబ్బులు ఇచ్చి సెట్ చేశానని ఆ హీరో గారికి చెప్పకండి, నిజాన్ని చచ్చిపోతారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? చమక చమక చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికదో పోయ్య. ఆడపిల్ల వస్తే హీరో లాగా డాన్స్ చేయాలి, చిన్న పిల్లల లాగా ఎక్కి కూర్చుంటావు ఏంటి? పక్కకి వెళ్ళి ఆడుకో. ఏం రాకేష్, మనం చూపులో ఉన్నాం, పిల్లల దగ్గర నుంచి పిల్ల దొరికేసరికి ఆగట్లేదుగా. ఇస్తేనేమో పిల్లల్ని ఇస్తున్నారు, లేదా ముసలోళ్ళని ఇస్తున్నారు. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఆది చూసావా, ఎప్పుడు ఎవరు ఆర్టిస్ట్ దొరికినప్పుడు నన్నే పిలుచుకుంటాడు, అది ఆదిచ్చే గౌరవం నాకు. నీకు అలా అర్థమైందా? అవకాశం ఇచ్చాను కదా అని చెప్పి మరి ఇంత కృతజ్ఞత భావం చూపించాల్సిన అవసరం లేదు నీకు. అంత సీన్ లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు. శీఘ్రమేమో కవల పిల్లల ప్రాప్తి రస్తు. ఆ పిల్లలు కూడా నీ స్కిట్లో వాడేస్తావా? నేను బొంబాయి వెళ్తున్నాను, రావడానికి 2 రోజులు అవుతుంది. ఏమండి వచ్చేటప్పుడు సూట్ కావట్లేదు రాకేష్? నీకు అస్సలు సూట్ కావచ్చు. స్కిట్ లో అలాంటి కంటెంట్ ఏమి ఉండదు. అబ్బా నా దగ్గర నుంచి కూడా అంత ఎక్స్పెక్ట్ చేయకు. వచ్చేటప్పుడు ఒక పట్టు చీర తీసుకురండి. పట్టు చీర ఎందుకే? పట్టు చీర కొట్టవద్దు. నీ చెల్లి పన్న పట్టు చీర, నీ అత్త పన్న పట్టు చీర, మొదలుష్టం నీ తల్లి పన్న పట్టు చీర. నేనే పాపం చేశాను రా, నేనే పాపం చేశాను రా. అంటే నా డౌట్ ఏంటంటే ఈ మధ్యలో పండుగలు లేవు కదా, పట్టు చీరలు ఎందుకు అంటున్నా? పండుగ కాదండి, జబర్దస్త్ జంట మీదేనంటే నాకు ప్రోగ్రామ్ వస్తుంది కదా, దానికి అప్లై చేశాను. ఏ నిమిషం అయినా సెలెక్ట్ అయిపోవచ్చు, ఏ నిమిషంలో ఇంటర్వ్యూకి రావచ్చు, టీవీలో కనిపించవచ్చు. సరే నేను రావడానికి 2 రోజులు అవుతుంది, నేను వెళ్తున్నాను బాయ్. త్వరగా వచ్చేయండి, మీరు కూడా టీవీలో రావాలి. జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? బాయ్ బాయ్. పక్కకి వెళ్ళాడు. చికి పడితే చదా కొట్టే కదా.
అయిపోయిందా? టీమ్ లీడర్ కాదు ఇప్పుడు కంటెస్టెంట్, బయటికి రా. టీమ్ లీడర్ ఉన్నప్పుడు ఎవరు గెస్ట్ గా పిలవలే, ఇప్పుడు అందరు గెస్ట్ గా పిలుస్తున్నారు. అంటే ఖాళీగా ఉన్నావు కదా. మేడం ఎవరు? జబర్దస్త్ జంట మీరేనంత ప్రోగ్రామ్ నుంచి వచ్చామండి, మీ ఆయన్ని పిలవండి. ఏంటి లేరా? పంచదార కోసం పక్కింటికి వెళ్ళాడు, పిలుచుకొస్తాను. ఓకే, మేము అన్ని రెడీ చేసుకుంటాం, ఈలో పిలవండి. పక్కింటి సహాయరావుని అడుగుదా. సహాయం, సహాయరావు గారు, సహాయరావు గారు. చెప్పండి, ఈ సహాయరావు మీకు ఏ విధంగా సహాయపడగలడు? ఏమి లేదండి, జబర్దస్త్ జంట మీదేనంట ప్రోగ్రామ్ తెలుసా? అయ్యో, తెలియపోవడం ఏంటండి బాబు? ఆ ప్రోగ్రామ్ కి 100,000 మందిలో నా జంట సెలెక్ట్ అయిందండి. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. ఇప్పుడు ఇదే బెటర్. ఏది ఏమైనా మీ ఆయన అదృష్టవంతుడండి. అంత అదృష్టం ఆడికి ఎక్కడ ఏడ్చిందండి, బొంబాయి వెళ్ళిపోయాడు. అయితే దురదృష్టవంతుడండి. ఆ దురదృష్టాన్ని మీ అదృష్టంగా చేసుకుంటారా? అర్థం కాల. ఆ ప్రోగ్రామ్ కి 1 గంట నా మొగుడుగా నటించాలి. ఒక ఆడది చెయ్యి చాచి సహాయం అని అడిగితే చేయలేకపోతున్నానే. బయట ఉన్నావంటే భర్త బయట ఉండాలి, భార్య లోపల ఉండాలి. పదు లోపలికే. ఏమండి, నా మొగుడు సెట్ చేసేసుకున్నాను, నా మొగుడు సెట్ చేసేసుకున్నా. సెట్ చేసుకున్నావా? అది మీరు మొత్తం సెట్ చేసేసుకున్నారా అని. జంట అంటే మీలా ఉండాలండి. అదేంటి ఫోటోలో ఒకలాగున్నాడు, ఇక్కడ ఒకలాగున్నాడు. పెళ్ళయ్యేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పారు? పెళ్ళైన తర్వాత భర్తని భార్య మార్చుకోవాలి అన్నారు. మరి మీరెందుకు మారలేదు? ఏమిటో రోజా గారు, నేను వయసు ఎంత పెరిగినా అసలు కానే పడదు. ఈ మధ్య పాలు ప్యాకెట్ కోసం వెళ్తే పోలియో చుక్కల కోసం పిలిచారు. మీ దృష్టిలో భార్య అంటే చీపురు అండి, పడి ఉంటదనా? నా ఉద్దేశం అండి, చీపురు బెడ్రూమ్ లో ఉంటుంది, వంటింట్లో ఉంటుంది, వాకిల్లో ఉంటుంది. వాకిల్తో చీపురుతో కళ్ళా బజలి ముగ్గేసుకోవచ్చు, అదే చీపురుతో వంటింట్లో దోశ వేసుకోవచ్చు పెనం మీద. సూపర్ అండి. మీ దృష్టిలో భర్త అంటే బకెట్ ఏంటి? బకెట్ బాత్రూమ్ లో ఉంటది, స్నానం చేయొచ్చు, బట్టలు తుక్కోవచ్చు, దాంట్లో కలెక్ట్ చేయొచ్చు. ఆపేయచ్చు, స్టేజ్ అయిపోయింది. పెళ్ళైన కొత్త జంటకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? భర్త అంటే బ్యాట్ లాంటాడు, భార్య బాల్ లాంటిది. భర్త చాచి పెట్టి కొడితే అది నొప్పితో కోపంతో కొట్టినట్టు కాదండి, భర్తని గెలిపించాలన్న తపనతో కొట్టినట్టు. ఏమండి ఇప్పుడే మీరు చెప్పిన క్రేజీ ఆన్సర్స్ ని యూట్యూబ్ లో పెట్టే ట్రెండింగ్ అయిపోయింది. అప్పుడే ట్రెండింగ్. మరి ఏమనుకుంటున్నా ఈ స్టేజ్ అంటే ఏది చేసినా ట్రెండింగ్. ఇక్కడ మీరు తప్ప, మీరు తప్ప. సరే మీరు సూపర్ జెంట్ అండి. విన్నావా? నువ్వు స్కిట్ లో ఉన్నావా? నాకు అదే డౌట్ వచ్చింది. ఎంత బాగా చెప్పారా భార్య భర్త అనుబంధం గురించి. మరి నిజమైన జంట అండి. నిజమైన జంట. 9 to 2 ఏం లేకుండా ఇంకో జంట ఏంటి? చెప్పా కదండి జబర్దస్త్ అంట మీదేనంట అన్న ప్రోగ్రామ్ కి పిలుస్తారని సెలెక్ట్ అయ్యాను. సమయానికి మీరు బొంబాయి వెళ్ళారు, అందుకే పక్కింటి సహాయం గానీ సహాయం అడిగితే నిస్సహాయంగా వచ్చి సహాయం చేశారు. ఓకే ఓకే, అది ఇక్కడ A-3 పంచవటి కాలనీ మణికొండ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అది మీ ఇల్లు, ఇది మీ ఇల్లు కాదు, అర్థమైందా? వెళ్ళిపో. ఏమండి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు చెప్పండి, కలిసి చూద్దాం. ఓకే బాయ్. ఇంట్లోకి పదా. ఏమండి నన్ను మార్కెట్ కి తీసుకెళ్లారు? అట్లా ఎవరు పెడితే లేదు. ఏ నాన్న ఏమైంది? బా ఇప్పటి నుంచి నడిపిస్తున్నారండి, దాహం వేస్తుంది. దాహం వేస్తుందా? ఓకే ఒక నిమిషం ఆగు, మా ఇద్దరు కోసం. సరే జబర్దస్త్ జంట కదండి. మేడం మీరు జబర్దస్త్ జంట కదా? మేడం మీకు నేను పెద్ద ఫ్యాన్ అండి. మీరేమో బకెట్ అంటారు, మీ ఆయన ఏమో చీపురు అంటారు. మామూలు కాదండి బాబా షో. పనోడివి పనోళ్ళ ఉండు, ఆవిడ చెయ్యట్టుకుంటామంట్రా. అది నావా? నిలబడండి. ఏమన్నారండి? చూడ చక్కని జంట అండి. ఒక్కసారి మేడం గారు చెయ్యండి. కాదండి పను, ఎలా ఉన్నారు చెప్పు. నేను పను చెప్పండి. ఆ కారేజ్ ను మీరు వెళ్ళిపోండి, ఈడ ఆటోలో వస్తాడు. బయట ఆటో స్టాండ్ ఉంది, ఎక్కేసి వెళ్ళిపో. మంచి టైంలో డిస్టర్బ్ చేస్తాడు. ఏంట్రా
నువ్వు తలుపు తీసేవంటి పనోడే తలుపు తీస్తాడు. మేడం గారు ఇర్రా, మేడం గారు ఇట్లా పనిలో ఉన్నారు. ఏం లేదు మేడం, నిన్న మొన్న సోడా బండ్ లో సోడా కొన్నారు కదా, అప్పటి నుంచి మీరే మా సోడా బండ్ బ్రాండ్ అంబాసిడర్ అండి. అందుకే అండి సోడాతో మీరు మీ వారు కలిసి ఒకే సోడాలో రెండు స్టాల్ తో ఒక యాడ్ షూట్ అని పెట్టామండి. ఏమండి పని ఉన్న అడుగుతారేంటండి? మారేరండి ఇక్కడే ఉన్నా సార్ రెండు సార్ మీకోసం చెప్తారండి. ఇదిగోండి మేడం సోడా తెలుసండి తెలుసండి. గోలి గొంతులోకి రావాలంటే గోలి గొంతులోకి వస్తే నువ్వు మధ్యలో ఉంటే నీకు దిగుద్ది గోలి గోలి నీకు దిగుద్ది నీకు దిగుద్ది. భలే చేసారండి షూటింగ్. మేడం నేను వెళ్ళొస్తానండి, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి వెళ్ళండి రండి. కొట్టించిందంట కొట్టించిరండి అంటది ఏంటి? కూల్ డ్రింక్ ఇస్తా మీకు. మీరు వెళ్ళండి సార్, మీ ఇంటికి మీరు వెళ్ళండి. ఇంకొకసారి నా ఇంటికి వచ్చామంటే మర్యాద ఉండదు ఏమనుకుంటున్నావు? ఏమండి సాయం గారు, ఇంటి మీదకి అభిమానులు వచ్చారు, కొంచెం మా ఆవిడకి మీరు భర్త హెల్ప్ చేసి పెట్టరా. కాలు పట్టేసుకుంటారు ఈసారి మాత్రం మీకోసం వస్తున్నాను. వచ్చేసేయండి మేడం. అభిమానులందరూ చందాలు వేసిన 50 లక్షలు కలెక్ట్ చేసామండి. ఆ డబ్బులతో నెల రోజుల పాటు మీ ఇద్దరిని విదేశీ టూర్ పంపించాలని ప్లాన్ చేసామండి. నెల రోజులు వీళ్ళు వెళ్ళలేరు, వీళ్ళ కోపకి వీకెండ్ కు మధ్యలో వీకెండ్ మధ్యలో ఈ రోజునండి ఫ్లైట్ టికెట్ వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం. వెళ్తారు కదా మరి వెళ్తా, ఇప్పుడే వెళ్తా ఇప్పుడే వెళ్తా. ఏమండి నేను ఒక నెల తర్వాత వస్తాను. బీబీడబ్ల్యూని టైం చేసుకోండి, టైం తెరండి. జాగ్రత్త జాగ్రత్త. అరే పనిమంతుడు, ఒక పుణ్య దంపతుల్ని విదేశీ టూర్ కి పంపించాను రా. అవునా తమరేనా? అసలు విషయం తెలుసుకోకుండా, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఒక టీవీ ప్రోగ్రామ్ వల్ల నా భార్య దొరక దొరక ఫస్ట్ స్కిట్ మామూలు ఎక్కలేదు శంక, అర్థమైందా? విమానంలో మాల్దీవ్స్ కి వెళ్తుంది పిచ్చిది. నాన్న జాగ్రత్త రా. నేను చూసుకుంటా, మరి కంగారు పడకండి. నువ్వు చాక్లెట్ తినుపు. సార్ నమస్కారం సార్. ఈ ఒక్క స్కిట్కి నన్ను క్షమించాలి, ఇందాక స్టేజ్ ఎప్పేటప్పుడు నాకు నేహాంత్కి చిన్న ఇగో క్లాష్ వచ్చేసింది సార్. ఈ స్కిట్ పూర్తిగా చెడగొడతాను అని చెప్పేసి నాకు ఒట్టేశాడు సార్. అందుకే ఈ స్కిట్ లో కొంచెం అటు ఇటు అయినా కూడా వాడిని ఈ ఒక్కసారి క్షమించేయండి ప్లీజ్ సార్. ఉంటాను సార్. జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంత వదకి పెన్ను పోతేనే బాధపడతామే, అలాంటిది కన్నా చనిపోతే ఇంకెంత బాధపడాలి. అర్థం కాలేదా బాబు గారు? పెన్ను పోతేనే అంత బాధపడతామే కన్నా చనిపోతే ఎంత బాధపడాలి. ఇది నేను చెప్పిన డైలాగ్. నా కొడుకు వెళ్ళిపోయి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు చాలా రోజులు అయింది సార్. ఈ సమాజంలో ఒక తండ్రి నడవాలంటే కాళ్ళకి బాటాలే కాదు ఒకనొక బేట కూడా ఉండాలి సార్. అర్థం కాలేదు రోజు గారు? సమాజంలో ఒక తండ్రి నడవాలి అంటే కాళ్ళకి బాటానే కాదు పక్కన బేట కూడా ఉండాలా? ఇది నేను చెప్పిన డైలాగ్. బా వారికి ముగ్గురు చెల్లెలు ఉన్నారు, వాళ్ళు అడిగేది ఒకటే సార్, వాళ్ళలో నుంచి వచ్చేది వెన్నా ఎప్పుడు వచ్చాడు మా అన్న. ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, ఆ సమాధానం ఏంటో మీరే చెప్పండి. నాన్న అన్నయ్య వచ్చాడా? ఎన్ని సార్లు ఎన్ని రోజులు ఇదే అడుగుతారమ్మా, వారు రారు రారంటే రారు. లేదు నాన్న అలా అన్నకు. అన్నయ్య వస్తున్నాడు, ఎక్కడో వెంట్రీ సాంగ్ వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. మా కోసం వచ్చావా అన్నయ్య? మా కోసం వచ్చావా అన్నయ్య? మా కోసం వచ్చావా అన్నయ్య? అన్నయ్య ఇంత మంది అడుగుతారని తెలియక ఇంట్లో నుంచి వెళ్ళిపోయానమ్మా వెళ్ళిపోయాను. నాన్నకు కోపం వచ్చింది కదూ. రాకింగ్ రాకెట్ స్కిట్ లో కామెడీ ఎంతసేపు ఉంటుంది? ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది.
తిరిగి నాకే వేసావా చెల్లమ్మా? కావాలని పిలిపించుకున్నావుగా, ఏంచుకో ఏంచుకో. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి, మీరు అక్కడ కూర్చోండి. ఇన్ని సంవత్సరాలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను, మీ పేర్లేంటో నాకు గుర్తు రావట్లేదమ్మా. నా పేరు నీకు గుర్తు లేదా? అన్నయ్య ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే కొడతారా? గుర్తు చేయండి అమ్మా, గుర్తు చేయండి. నా పేరు లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ, చంద్రకళ. అంటే ఈ మూడు థియేటర్లు మనవేనా చెల్లెమ్మా? థియేటర్లు కావు అని నా పేర్లు. అన్నయ్య నీకోసం పాయసం చేశానన్నయ్య, తిను. ఈ పాయసం కంపు కొడుతుంది చెల్లెమ్మా. అన్నయ్య ఈ పాయసం నీకు గుర్తు లేదా? అన్నయ్య ఈ పాయసం నాకు గుర్తే లేదే. అప్పట్లో నాలుగేళ్ళు నీకు, నీకు అప్పట్లో నాలుగేళ్ళు నీకు, నీకు పక్కింట్లో చేశారు పాయసం, పాయసం పక్కింట్లో చేశారు పాయసం, పాయసం. దొంగలా వెళ్ళావు నువ్వు, నేనా దొంగలా వెళ్ళావు నువ్వు, నువ్వు తిన్నావు పాయసం, నువ్వు నువ్వు తిన్నావు పాయసం, నువ్వు నువ్వు. అన్నయ్య నీకు గుర్తు లేదా? లేదు. అయినా గానీ గుర్తొచ్చింది, తాగుతానమ్మా. అబ్బా ఎప్పుడు తెచ్చాలమ్మా ఇంత కప్పు కొడుతుంది? నీ నాలుగు పుట్టినరోజు తనయ్యా. అప్పటిది ఇప్పుడు పెడతావా అమ్మా? సరేనమ్మా ఇంకేం కావాలడు. మాకు ఇష్టమైనవి తెచ్చావా? మీకు ఇష్టమైనవి ఏంటమ్మా? మర్చిపోయావా అన్నయ్య? మర్చిపోయావా అన్నయ్య? మర్చిపోయావా అన్నయ్య? అమ్మా క్షమించు, మీరు ఇంత బాధపడతారని తెలీదు, లేకపోతే వచ్చేటప్పుడే జీళ్లు తెచ్చావని. నాన్న నాతో మాట్లాడు నాన్న. నేను మాట్లాడను. అన్నయ్య నీ కోసం గారెలు బూరెలు, సేమియా, సమోసా, సమోసా. అబ్బా ఇన్ని చేశారా అమ్మా? చేయలేదన్నయ్య, ఈ రోజు నువ్వు ఉపవాసం ఉండాలి. అదేంటమ్మా? ఈ రోజు ఏంటో నువ్వు మర్చిపోయావా అన్నయ్య? మర్చిపోయావా అన్నయ్య? మర్చిపోయావా అన్నయ్య? అయ్యో అయ్యో నాన్న వీళ్ళు నన్ను వాయిస్తున్నారు నాన్న. కావాలని పిలిపించుకున్నావా? వాయించుకో వాయించుకో. ఈ రోజు ఏంటో గుర్తు చేయి చెల్లమ్మా, గుర్తు చేయి. అప్పట్లో ఆరేళ్ళు నీకు, నీకు అప్పట్లో ఆరేళ్ళు నీకు, నీకు పార్కుకి వెళ్ళాం మనము, మనము పార్కుకి వెళ్ళాం మనము, మనము నాకు కూర్చుకుంది ముళ్ళు, ముళ్ళు నాకు కూర్చుకుంది ముళ్ళు, ముళ్ళు. అన్నయ్య నీకు గుర్తు లేదా? లేదు. అంటే ఈ రోజు ఏంటి చెల్లమ్మా? నాకు ముళ్ళు కూర్చుకున్నదే. అక్క ముళ్ళు కూర్చుకొని బాధపడుతుంటే నువ్వు సేమ్ ఎలా తింటావన్నయ్యా? నువ్వు సమస్య ఎలా తింటావన్నయ్యా? మీకు ముళ్ళు గుచ్చుకొని బాధపడుతుంటే నేను సమోసా తింటానా? నేను పాయసం తాగుతానా? లేదు, ఈ రోజు నుంచి ఏమి లేదు. ఏమంటావు నాన్న? నాన్న నాన్న అలా వెళ్ళిపోతున్నావేంటి నాన్న? మీ ఆలోచన చూడలేక క్యారెట్ రాత్రితోని పిలిచి జూన్ రాత్రిలాగా కూర్చోబెళ్తావా? ఇంకోసారి ఫోన్ చేసా అనుకో, చెప్పు తీసుకెళ్తా అమ్మా బదువే. మీకు నచ్చిన భాషలో మీకు తెలిసిన భాషలోనే చెప్తాను. అప్పట్లో నా మార్కులు 7, అప్పుడే వచ్చాడు వాడు, మళ్ళీ నిలబడ్డాను నేను. ఇప్పుడు ఆడెళ్ళిపోతే నేనేం కాను. అధిపత్యంలో ఆడుదాం, పదండి పదండి. నేహాంత్ గారికి దండం పెడతాను రారా మళ్ళీ. ఇలా అంటుంటే నీకేమనిపిస్తుంది చెల్లెమ్మా? లాగ్ అనిపిస్తుంది, లాగ్ అనిపిస్తుంది.
అన్నయ్య అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది చెల్లెమ్మ. చచ్చిపోయావు చెల్లమ్మ, నువ్వు అలా అంటావు గాని నేనంటే నీకు ఎంత ప్రేమో తెలుసా? నువ్వు తలుచుకుంటే కొండ మీద కోతిరైనా తీసుకొస్తాను చెల్లమ్మ. ప్రేమ, అనుబంధం, ఆత్మీయత ఇవంటే ఏంటో తెలుసా చెల్లెమ్మ? అవి ప్రేమలో రకాలనుకుంటా, ప్రేమలో రకాలనుకుంటా. నువ్వు నాకు ఒట్టేయాలి చెల్లెమ్మ. ఏ పక్క సీట్ లో పోన్నానా, పక్క సీట్ లో పోన్నానా. నీకు వరుణ్ణి తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది. ఈ రాజ్యంలో ఎక్కడున్నా గానీ జల్లెడ పట్టి నీకు ఒక మంచి వరుణ్ణి తీసుకొస్తాను చెల్లెమ్మ. ఒక నిమిషం అన్నయ్య, జల్లెడ పట్టుకెళ్ళు. ఎవడి స్కిట్లు చూసి ఇట్లా తయారవుతున్నావు చెల్లెమ్మ? నీ స్కిట్లే, నీ స్కిట్లే. వరుడు కోసం వేటకెళ్తున్నా, వెళ్ళొస్తాను చెల్లెమ్మ. క్షేమంగా వెళ్ళి వరుణ్ భక్తు తిరిగిరా అన్నయ్య, వరుణ్ భక్తు తిరిగిరా అన్నయ్య. వరుణ్ బాబుతో కాదే, వరుడుతో. వరుడికి వరుణ్ బాబుకి తేడా తెలియని వయసు చెల్లెమ్మ నీది. ఉంటా చెల్లెమ్మ, ఉంటా. వస్తాడు నారాజు ఈ రోజు, కానీ వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వెళ్ళిపోయింది. ప్రేమగా కలిపి పెడతానమ్మా. ప్రేమ నాకు పెడతాడు, అన్నం వాడు తింటాడు, అన్నం వాడు తింటాడు. ఇదిగో అమ్మా, ఆగమ్మా, దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూస్తా. ఇదిగో అమ్మా. ఏముంది ఇక్కడ తినడానికి? రుచి కోసం నువ్వు ఇంత తిని ఆకలేసిన దానికి ఇంత పెడతావా? అందుకే అల్సిపోయి నేను, బెల్సిపోయి నువ్వున్నా, బెల్సిపోయి నువ్వున్నా. చెల్లమ్మా. అన్నయ్య ఆగు. మన రాజ్యంలో ఆస్థానిక ఏమన్నాడో తెలుసా? జీతాలు ఇవ్వకపోతే నెక్స్ట్ వీక్ నుంచి రానన్నారు. అది కాదు, తిండి కలిగిన వారే కన్నగలిగారు, కన్నగలిగిన వారే మనుషులు. అన్నయ్య, నీకు కండకి కొవ్వుకి తేడా తెలియట్లేదు. రెండింటికి తేడా ఏంటమ్మా? మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పికి, కిరాక్ ఆర్పికి, కిరాక్ ఆర్పికి ఉన్నంత తేడా ఉంది. పేలాలు గీలాలు కాదు, ఈ పప్పు దేశం యువరాజుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో అంటున్నా. దేవుడా, సంస్కృతంలో మాట్లాడమంటాడు, మాట్లాడితేమో అర్థం కాదు. ఎలా వచ్చేసాడు మనకి? అన్నయ్య, నీకు తిండి మీద ఉన్న ధ్యాస నా భవిష్యత్తు మీద లేదు. ఏమైందమ్మా? పెళ్లి సంబంధాలు చూస్తున్నావా? నాకు పెళ్ళంటే, నాకు పెళ్ళంటే అంత వయసు ఎక్కడ వచ్చిందమ్మా? అన్నయ్య, నేనన్నా నీకు కాదు, నాకు. మంచి యువరాజుని తెస్తానమ్మా. అలాగే అన్నయ్య, క్షేమంగా వెళ్ళి వరుడితో రా అన్నయ్య. మంచి వరుడుతో వస్తానమ్మా. అన్నయ్య వెళ్ళమ్మా. వేలకి పప్పు తింటూ మర్చిపోకన్నయ్య. అమ్మని మర్చిపోలే, పప్పుని మర్చిపోలే, పప్పుని మర్చిపోలే. వస్తాడు నారాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు. తిరిగి తిరిగి అలసిపోయానే, ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. ఈ అరణ్యంలో ఎవరు కనిపిస్తారో ఏమిటో. ఆహా, పుష్పాలు బాగున్నవే, చెట్టు బహుబాగున్నదే. అందాల సౌందర్య రాశి. ఆహా, ఇంతకీ మీరు ఎవరు? మేము పప్పు దేశపు రాజు నేహాంతికి ఏకైక చెల్లెల్ని. ఓ అవునా? అవును. ఇంతకీ మీరు ఏ దేశపు యువరాజు? పచ్చల దేశపు యువరాజుని. పచ్చల దేశపు యువరాజా? అవును. అయ్యో, ఆహా.
మొదటిసారి ఒక పుష్పము ఇంకో పుష్పాన్ని చేతిలో పెట్టుకుని కిలకిల రావాలు పలుకుచున్నది నా మదిని దోచినది. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దోచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందు. పైన ఓ చందమామ, కింద మరో చందమామ. పైన కారు మబ్బు ఉంది, కింద ఈ కాగడవుడు. కాగడవుడు మీరంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. అవును, ఇంతకి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను మా చెల్లెడికి ఒక మంచి వరుడు కోసం వెతకడానికి వచ్చా, కానీ నాకే ఒక మంచి వధువు దొరికినది. నేను మా చెల్లెలు వధువు కోసం ప్రయాణం అవుతున్నా, మళ్ళీ వస్తానే. వచ్చేదాకా ఏదో చూస్తూ ఉంటాను. ఎందుకు, నేనే వదిలేస్తా. అలాగే వచ్చదా వచ్చదా వచ్చదా. భయపడకు, నేను నీ మీద ఎక్కలే. నేను నీ మీద ఎక్కినచో నువ్వు చచ్చేదవు. ఆహా, యోడిలా సౌందర్యా, యోడసల డైలాగులు నాకు అసలు డైలాగులు రావు. ఏ బాబా, అందంగా మరింది ఏమిటి ప్రతిబింబ, అప్పుడే వేయించిన అప్పడం లాగుంది, అప్పడం లాగుంది. కుడులు చూస్తే సేంద్రియ వల్ల ఉన్నది, సిగ్గే సిగ్గు సోమ పాపి వల్ల ఉన్నది. నువ్వు నవ్వితే ఐస్ క్రీమ్ బండి మీద గంట మోగినట్టు నా గుండెలో గంట మోగుతుంది. అయ్యో, ఇంతకు మీరు ఏ దేశ ప్యూరాని? పచ్చడ దేశ విరాని. మీరు పచ్చడ దేశ ప్యూరానా? మరి మీరు పప్పు దేశ ప్యూరాజు, పప్పు దేశ ప్యూరాజు. మీరేమో పచ్చడి, మేమేమో పప్పు. అబ్బో, ఏం కాంబినేషన్ ఇది కదా కలయిక. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే. వెళ్ళొస్తా, నేను కూడా వస్తా, నేనే వస్తా. ఎంత తిరిగినా నా చెల్లెలకి వరుడు దొరకట్లేదే, ఆకలి వేయిచున్నదే, ఆకలి వేయిచున్నదే. ఈ అరణ్యంలో ఏమి దొరుకును? నా చెల్లి పప్పు గ్యారేజ్ చేసింది, నేను మర్చిపోయొచ్చుతునే, మర్చిపోయొచ్చుతునే. ఆహా చెట్టు, ఈ ఫలమును కొట్టిన ఎడల ఇది. ముందు నేను చూసి తిని, ముందు నేను కొట్టి తిని, ముందు నేను చూసి తిని, ముందు నేను కొట్టి తిని. ఇంకో విషయం చెప్పమంటావా, ఈ అరణ్యంలో ఈ చెట్టు నాటింది ఎవరో కాదు, మా తాతే. ఒరేయ్, నేను పప్పు గాని అని తెలుసుకొని నువ్వు ఊహించుకున్నంత పప్పు గాని కాదురా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఈ ఫలం ఎవరికి కావాలో వాళ్ళు యుద్ధం చేసి గెలుచుకోవాలను. అర్థమైనదా? అర్థమైనది. సయ్యా, సయ్యా రమ్ము, యుద్ధము చేయవలను. చేస్తాను. కోట కూలిపోయింది రే. అరుపుకి అంతపురం నుంచి వచ్చావా దేవి? నీ అరుపు నాకు మెరుపులా అనిపించింది. చంపకు నన్ను. ఎప్పుడయ్యాడు, ఎలా అయ్యాడు, ఇందాకే స్కిట్ లో అయ్యాడు. వీడు నీ అన్నయ్యనా?
అయినా వదిలే ప్రసక్తే లేదు. వీడిని నేను కండ కండాలుగా ఖండించతను. చెల్లెమ్మ అన్నయ్య బాబాగారి మీద చెల్లెత్తావా? ఎప్పుడయ్యారు చెల్లెమ్మ? ఇందాకే స్కిట్ లో అయ్యారు. క్షమించండి బావగారు, మీరు మా బావగారిని తెలియక మీ మీద ఖడ్గం ఎత్తి తిని. క్షమించండి బావగారు, సేమ్ డైలాగ్ సేమ్ డైలాగ్. కయ్యానికి వచ్చి వియ్యాల వారం అయ్యాము. మీరేమో పప్పు దేశపు రాజులు, మేమేమో పచ్చలి దేశపు యువరాజులం. దాంట్లో నెయ్యి వేసుకొని తింటాం, నెయ్యి వేసుకొని తింటాం ఉంటది. ఇంకెందుకు ఆలస్యం? పాట వేయుడి. Thank you.